నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహిక నుండి ఆరో భాగం వినేద్దామండి. పొద్దుటి నుండి నీకోసం ఇంటికి ఫోన్ చేస్తున్నాను, ఇంట్లో లేవంటున్నారు, ఎక్కడికి వెళ్ళావు నాన్న? రఘువర్మ గొంతు. నీ సెల్ నెంబరు నా దగ్గర లేదు, పవన్ ఏమో బొంబాయి వెళ్ళి 2 రోజులైంది అన్నాడు రఘువర్మ. రాత్రి 8 గంటలప్పుడు రఘువర్మ కాల్ చేశాడు. 6 కల్లా శ్రీశైలం నుండి వచ్చేశాడు తను. స్నానం చేసి భోజనం చేసి మంచం మీద పడుకుని రేపు ఆదివారం తను దిల్సుఖ్ నగర్లో తీసుకున్న ఫ్లాట్కు మారబోతున్న దుర్గ గురించి ఆలోచిస్తున్నాడు. చెప్పండి అంకుల్, ఓ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే పొద్దున్నే వెళ్ళాను, అక్కడ ఆలస్యమైంది అన్నాడు అమరేంద్ర. నాకు విశ్వనాథన్ చెప్పాడు, ఫ్యాక్టరీని శ్యామల పేరును మారుస్తున్నావు కదా. అవును అంకుల్, శ్యామల ఖాళీగా ఇంట్లో కూర్చోడమే కదా, ఏదో వ్యాపకం లేకపోతే కష్టం. ప్రస్తుతం అయితే తండ్రి బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నది. రేపు మన ఇంటికి వచ్చిన తర్వాత రోజు అక్కడికి వెళ్ళలేదు కదా. మంచి ఆలోచనే కానీ తొందరపడుతున్నావేమోనని. ఏమంకుల్? ఏం లేదు, వివాహమైన తర్వాత ఎలాగూ దాని మీద హక్కు ఆమెకే ఉంటుంది, ముందుగానే ఈ రాత కోతలు అవసరమా అని. శ్యామలకు నేను అది మ్యారేజ్ గిఫ్ట్గా ఇస్తున్నాను అంకుల్, అందుకే ముందుగా ఈ ఏర్పాటు. అరే, నాకు ఆ ఆలోచన రాలేదు నాన్న. ఫైన్, సరే, ఎందుకు అలా చేస్తున్నావో అర్థం కాక 2 రోజులు బట్టి సతమతం అవుతున్నాను. ఓకే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో పెట్టి రిజల్యూషన్ పాస్ చేయిస్తాను, గుడ్ లక్ అంటూనే ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. పైకి సౌమ్యంగా నవ్వినా పళ్ళు కొరుకుతూ అమరేంద్ర తను ఎంత చెప్పినా ఇక వినడని అర్థమవటంతో అనవసరంగా అతడితో వాగ్వివాదం పెట్టుకుని తను బయటపడేదానికంటే పిచ్చుకలాంటి ఆడపిల్లను తను ఆ మాత్రం కట్టడి చేయలేడా అనుకుంటూ చూద్దాం, మరీ తన దారికి అడ్డొస్తూ ఉంటే ఆ తోకను ఎలా కత్తిరించాలో తనకు తెలుసు అనుకున్నాడు. నేను దుర్గను. రాత్రి 9 గంటలప్పుడు సెల్ మోగింది. చటుక్కున లేచి కూర్చున్నాడు ఉద్విగ్నతతో అమరేంద్ర. హాయ్ అన్నాడు. హాయ్, సరే, పొద్దుటి నుంచి ఏమయ్యారు? మీ సెల్కి 8 సార్లు ప్రయత్నించినా రెస్పాన్సే లేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మా వీధి చివర ఎస్టీడీ బూత్ నుంచి. నేను 2 గంటల నుండి ఆలోచిస్తున్నాను నీతో ఎలా మాట్లాడాలా అని. ఇంటికి వచ్చేద్దామా అనుకున్నాను కానీ మీ వాళ్లకు లేనిపోయిన అనుమానాలు వస్తాయేమోనని రాలేదు అన్నాడు అమరేంద్ర. మంచి పని చేశారు. నేను 3 నెలలు ఇల్లు వదిలి హాస్టల్లో ఉండాలంటే అమ్మా నాన్న అంత సుముఖంగా లేరు. మై గాడ్, ప్రాబ్లం వచ్చిందా? కంగారుగా అన్నాడు. దుర్గ నవ్వింది. ఒప్పించాను, ఎక్కువ జీతం వస్తున్నప్పుడు కంపెనీ నిబంధనలు పాటించక తప్పదన్నాను. నాతో పాటు మరొక 3 అమ్మాయిలు కూడా ఉంటారు అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా మెత్తబడ్డారు. నేనెక్కడి నుంచి తెచ్చేది మరొక 3 ముగ్గురిని? త్వర త్వరగా గాభరాతో అన్నాడు అమరేంద్ర. మీ ఫ్లాట్కి వచ్చి మా వాళ్ళు ఎవరో చెక్ చేయర్లేండి కానీ ఎల్లుండి 9 గంటలకల్లా సాయిబాబా గుడికి వచ్చేయండి అంది. తప్పకుండా. ఫ్లాట్కు మీరే నన్ను తీసుకువెళ్తారా, అడ్రస్ ఇచ్చి ఆటోలో రమ్మంటారా? ఆ కంఠంలో ఎగతాళ్ళున్నట్టుగా అనిపించింది అమరేంద్రకు. గుడి దగ్గర కలుస్తానంది నువ్వు, నేను కాదు. మీ ఇంటికి రమ్మనమంటావా నిన్ను తీసుకువెళ్ళేందుకు అన్నాడు కాస్త కంఠం హెచ్చించి. క్షమించాలి మహాశయ, నేను అలా అడగటంలో దురుద్దేశం ఏమీ లేదు. ఎవరైనా మనం కలిసి వెళ్తూ ఉంటే చూస్తారేమోనని అంది గొంతు తగ్గించి సున్నితంగా. అమరేంద్ర క్షణం మౌనంగా ఉండి, నేను 9 గంటలకల్లా సాయిబాబా గుడికి నా కారులో వస్తున్నాను అన్నాడు దృఢంగా. అక్కడికి దగ్గరలో ఉన్న హోటల్ నుంచి ఉదయం రాత్రి క్యారియర్తో భోజనం ఏర్పాటు చేశాను. కాఫీ టిఫిన్లు కూడా తెప్పించుకోవచ్చు కానీ నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని ఆగాను అన్నాడు. మీరు కాఫీ టిఫిన్లంటే గుర్తొచ్చింది, నాకు 2 చెడ్డ అలవాట్లున్నాయి, మీకు చెప్పనే లేదు. ఇప్పుడు చెప్పు. పొద్దుటి నుండి 8 సార్లు కాఫీ తాగుతానో లెక్కలేదు. మా అమ్మ ఎప్పుడూ అంటూనే ఉంటుంది నా జీవితం అంతా కాఫీలకు తాగలేస్తున్నానని. చిన్నగా నవ్వింది. నీకిచ్చే డబ్బులో కట్ చేయకుండా నేను ఏర్పాటు చేస్తానులే అమరేంద్ర హాయిగా నవ్వుతూ అన్నాడు. కాఫీ రెడీ మిక్సర్ తెప్పిస్తాను రేపు, 5 నిమిషాల్లో అద్భుతమైన కాఫీ తయారు చేసుకోవచ్చు అన్నాడు. అలాంటివేం వద్దు కానీ మంచి ఫిల్టర్ ఒకటి కొనండి, రాత్రి పడుకోబోయేటప్పుడు డికాక్షన్ వేశానంటే మరనాటికంతా సరిపోతుంది. మీకు ఉందా కాఫీ అలవాటు అడిగింది. ఇక నువ్వు కొత్తగా చేయాలి. మై గాడ్, నోట్లో వేలు పెడితే ఎలా కొరకాలో నేనే నేర్పాలన్నమాట. ఆమె ముఖం ఆ మాటలు అంటున్నప్పుడు ఎర్రగా కందినట్టు అయ్యింది సిగ్గుతో. చాలా చిన్నగా అన్నా ఎవరైనా విన్నారేమని అన్నట్లు అద్దాల్లో నుంచి బయటకు చూసింది.
ఓహో, నేను నీ వేలును అందుకుని మరీ కొరకగలను అన్నాడు ఉత్సాహంగా. నాకు ఇంకొక చెడ్డ అలవాటు కూడా ఉందని చెప్పాను కదా, చెప్పేదా అంది మాట మారుస్తూ దుర్గ. వేళ్ళు కొరకటంలోనేనా? అబ్బా, సబ్జెక్టు మార్చండి అంది కాస్త విసుక్కుంటున్న కంఠంతో, మృదువుగా అతన్ని రెచ్చగొడుతున్నట్లుగా మురిపంగా. ఇలాంటి మధుర సంభాషణలు తనకు జీవితంలో లభించేది 3 నెలలు మాత్రమే అన్నట్లుగా. నువ్వే మార్చాలి అన్నాడు. చలికాలమైనా ఎండాకాలమైనా నేను వేడి నీళ్లే స్నానం చేస్తాను 2 పూట్ల అంది. ఫ్లాట్లో గీజర్ ఉంది. బాత్రూంలోనా? పడగదిలో పెట్టించమంటావా? బాబోయ్, నేనంటే మీకు చాలా ఎగతాళిగా ఉన్నట్టుంది అంది చిరుకోపంతో. ప్యాలెస్ లాంటి భవనాల్లో ఉండే మీలాంటి వాళ్ళ ఇళ్లల్లో ఏవి ఎక్కడుంటాయో మాకెలా తెలుస్తుంది, అందుకే అడిగాను అంది. ఆ కంఠంలో తామున్న 2 గదుల రేకుల అవుట్ హౌస్ గుర్తుకురాగా బాధతో, ఆ ఫ్లాట్ అద్దెంతో తెలుసా? ఇప్పుడే చెప్తాను విను, నెలకు 5,000 అన్నాడు. నేను చేస్తున్న ఉద్యోగంలో వచ్చే జీతానికి రెట్టింపు అన్నమాట, మై గాడ్ అంది. అయినా అందులో 8 గదులున్నా మనం ఉపయోగించేది 1 గదేగా, లేదంటే నీ కాఫీకి కిచెన్, వేడి నీళ్ళ స్నానానికి బెడ్రూమ్ ఉండనే ఉంది. ఓయ్ అమ్మడు, గుర్తుంచుకో అందులో టబ్బు కూడా ఉంది అన్నాడు. అటు నుంచి ఏర్పడిన కొద్ది నిమిషాల నిశ్శబ్దంలోనే ఆమెతో గడపబోయే క్షణాలను కళ్ళ ముందు కదిలించుకుంటూ ఉండిపోయాడు అమరేంద్ర. ఇక ఫోన్ పెట్టేసేదా అన్నాడు. బోర్ కొడుతున్నానా వెంటనే అంది. ఊహో, నీ మాటలు వింటుంటే నాకు ఆదుర్దాగా ఉంది. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు 9 గంటలు అవుతుందా అని కొంటిగా అన్నాడు అమరేంద్ర. థ్యాంక్ యూ. నేను 9 గంటలకల్లా సాయిబాబా విగ్రహం ముందు నిల్చుని ఉంటాను. గుడ్ నైట్. ఇప్పటి నుండే నిద్ర మానేసి నా గురించి ఆలోచిస్తూ కూర్చోకండి, రేపు ఫ్లాట్లో కాలు పెట్టినప్పటి నుంచి నిద్రపోవటమే పనవుతుంది అంది. అద్భుతమైన సలహా. అప్పటి వరకు నిద్ర మాత్రం వేసుకుని పడుకుంటాను, తర్వాత 2 రోజుల వరకు నిద్రపోను, గుడ్ నైట్ అని పెద్దగా నవ్వి ఫోన్ పెట్టయిపోతూ, ఒక్క క్షణం అన్నాడు హడావుడిగా. భోజనం ఏర్పాటు సంగతి కన్ఫర్మ్ చేయలేదు అన్నాడు. నేను ఆడపిల్లను వంట చేయగలను అంది. నీకు చేత కాదని కాదు నా ఉద్దేశం. నేను వంట చేసుకుంటూ మీకు దూరంగా ఉంటానా గునుస్తున్నట్టుగా అంది. దూరంగా ఎందుకుంటావు, వంటింట్లో కూర్చొని నేను కబుర్లు చెప్పగలను అన్నాడు. కబుర్లు మాత్రమే అయితే అభ్యంతరం ఏమీ లేదు. అంతకుమించి వంటింట్లో మగవాళ్ళు ఇంకేం చేస్తారేం? వంట ఇంట్లో ఏమీ చేయకూడదనే ఆలోచన మీకుంటే మీ అంత మంచి భర్త ఏ స్త్రీకి దొరకరని నేను గ్యారంటీ రాసిస్తాను అంది. ఆ సర్టిఫికెట్ ఏదో 3 నెలల తర్వాత రాసిస్తే చాలా బాగుంటుంది అన్నాడు. అబ్బా, గుండెల మీద కొట్టడం అంటే ఇదే అంది ఆమె. ఆ సంభాషణను ఇక పొడిగించడం ఇష్టం లేదన్నట్టుగా, ఎల్లుండి పొద్దున సాయిబాబా గుడి దగ్గర కలుస్తున్నాం, మరొకసారి గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది. తనేమైనా తప్పుగా మాట్లాడా అన్నట్టుగా ఫోన్ వంక చూస్తూ కూర్చున్నాడు చాలాసేపు. తర్వాత ఫోన్ పెట్టి నడుము వాలుద్దాం అనుకుంటూ పక్కకు తిరిగాడో లేదో మళ్ళీ మోగింది. భరద్వాజ, ఏరా ఎట్లా ఉన్నావు? 3 నెలలకి కొంచెం టైం ఉందిగా అన్నాడు లేచి కూర్చుంటూ అమరేంద్ర. నోరు మూస్తావా లేదా? వెళ్ళి స్వామీజీ దగ్గర యంత్రం తెచ్చుకున్నావా? ఇవాళే వెళ్ళొచ్చాను, స్వామీజీ కనపడలేదు, శిష్యుడిచ్చాడు. ఓకే, ఎవరిచ్చినా యంత్రం దొరికింది కదా, గుడ్, నీకు ఇక ఏ ప్రాబ్లం లేదు, ఆయన చెయ్యాలాంటిది. థ్యాంక్ యూరా. వద్దు, నీ నుండి కృతజ్ఞతలు నేను భరించలేను. అసలు వీటన్నిటికీ కారణం నేను కాదు, నిన్ను శ్రీశైలం తీసుకెళ్లకుండా ఉన్నట్లయితే ఏ దిగులు ఉండేది కాదు అన్నాడు భరద్వాజ. జీవితంలో ఏది అనుభవించకుండానే మరో జన్మలోకి మారిపోయి ఉండాల్సి వచ్చేటప్పుడు, అందుకే ఒక్కసారి కాదు 1000 సార్లు చెప్పాలి కృతజ్ఞతలు నీకు. అట్నుండి చాలా క్షణాలు నిశ్శబ్దం, ఆ పైన నిట్టూర్పులు. సారీ సారీ మై ఫ్రెండ్, నీకంతా మేలు జరగాలనేదే నా కోరిక గొణుగుతున్నట్లుగా అన్నాడు. ఎల్లుండి నేను దిల్షుఖ్ నగర్లో దుర్గతో కాపురం పెడుతున్నాను చెప్పాడు అమరేంద్ర. రియల్లీ? ఆ అమ్మాయి నీ కండిషన్స్ అంగీకరించిందా? ఫెంటాస్టిక్. అంగీకరించటమే కాదు, నాతో కలిసి ఉండటానికి అత్యుత్సాహాన్ని చూపుతోంది అన్నాడు కొద్ది నిమిషాల క్రితం ఆమెతో జరిగిన సంభాషణను గుర్తు తెచ్చుకుంటూ. నాకు చాలా ఆనందంగా ఉందిరా, ఈ 3 నెలలు ఏ దిగులు లేకుండా అన్ని పిచ్చి ఆలోచనలు మర్చిపోయి ఆమెతో గడిపి తర్వాత శ్యామలతో జరగబోయే వివాహానికి నేను అమెరికా నుండి వస్తాను అన్నాడు. థ్యాంక్ యూ, నువ్వు తప్పకుండా వస్తావు. వివాహం అయితే వివాహానికి, లేకుంటే మాట తడిసి ముద్దవుతూ ఉండగా నా శవాన్ని చూడటానికి అన్నాడు. చత్, నోరు మూస్తావా, నేను వివాహానికే రాబోతున్నాను దృఢంగా చెప్పాడు భరద్వాజ. అయితే చచ్చిపోతే రావా?
మనిషి జలపాతంలోకి జారిపోతూ ఆ నీటి హోరులో ఓ రాయి పట్టుకుని వెళ్లాడుతూ కిందికి చూస్తున్నాడు. ఫోన్ పెట్టేస్తున్నాను, నువ్వు చచ్చిపోవటమే సంభవిస్తే భరద్వాజ బ్రతుకుండడు గుర్తుంచుకో, విసురుగా అన్నాడు భరద్వాజ. ఇద్దరి నడుమ భయంకరమైన నిశ్శబ్దం. ఉన్నట్లుండి అమరేంద్రకు గుండెల్లో నుంచి దుఃఖం ఓ ఎత్తున పొరులుకొచ్చింది. నిగ్రహించుకోలేకపోయాడు. ఆ ఫోనును అలాగే పట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. నేనేం పాపం చేశానని నాకు ఈ భయంకరమైన పరీక్ష? స్వామీజీ అంత శక్తివంతుడు కదా, 3 నెలలు ఎందుకు ఇచ్చాడు గడువు? 3 నిమిషాల్లో అది జరిగేలా చేసి ఉన్నట్లయితే నాకు ఈ వేదన ఉండేది కాదు కదా. అమరేంద్ర, అమరేంద్ర, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్! భరద్వాజ బిగ్గరగా అరిచాడు. నేను మరణానికి దగ్గరవుతున్నట్లుగా నాకు సంకేతాలు అందుతున్నాయి, నేను దాని నుండి తప్పించుకోలేకపోవచ్చురా. ఫోన్ పెట్టేస్తున్నాను, వెధవ ఆలోచనలతో ఫూలిష్గా మాట్లాడబోకు. 3 నెలలు ఆ అమ్మాయిని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో హింసించబోకు. 1/2 గంట తర్వాత మళ్ళీ చేస్తాను. ఆ వెధవాగుడు మానకపోతే మళ్ళీ ఎప్పుడు నీకు ఫోన్ చేయను. ఫోన్ కట్ అయింది. భరద్వాజ అంటూ అమరేంద్ర అరుస్తున్నా అతడు వినిపించుకోలేదు. ఆదివారం 8 గంటలకు ఆడిటర్ విశ్వనాథం ఫోన్ చేశాడు అమరేంద్రకు. సాయిబాబా మందిరానికి వెళ్లేందుకు తయారవుతూ ఉండగా, 2 గంటలకు నేను మేడం అడిగిన వివరాలు తీసుకుని వస్తున్నాను, మీకు వీలుంటుందా అడిగాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిజల్యూషన్ పాస్ చేయించి ఇస్తానన్నారు రఘువర్మ అంకుల్ శ్యామలకు నా షేర్ ట్రాన్స్ఫర్ విషయంలో. 2 రోజుల్లో దాన్ని కూడా తీసుకుని అకౌంట్స్ తరండి, మనం తీరిగ్గా కూర్చుని అన్నీ మాట్లాడుకోవచ్చు. బై ది వై, పాత సంవత్సరాలలో రా మెటీరియల్స్ కొనుగోళ్ళు వాటితో మన ప్రొడక్షన్ వివరాలు దొరికాయా? శ్యామలు అదే కదా అడిగింది. అవును సార్, కానీ అన్ని వివరాలు దొరకలేదు. మీకు తెలుసు కదా, ఆ మధ్య ఒకసారి మన గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు తగలపడ్డ వాటిలో ఈ పుస్తకాలు కూడా ఉన్నాయి. స్టోర్ కీపరు మొన్న బయట పెట్టాడు నేను గట్టిగా అడిగేటప్పటికీ అన్నాడు విశ్వనాథం. 2 సంవత్సరాల క్రితం కదా అది. ఒకసారి రఘువర్మ అంకుల్ నాన్నతో చెప్తుంటే విన్నాను, శ్యామలతో చెప్తానులేండి అంటూ ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగి, విశ్వనాథం గారు, ఇక ముందు మీరు ఇంటి ల్యాండ్ ఫోన్ కాకుండా నా సెల్కే చేయండి, నెంబర్ నోట్ చేసుకోండి అన్నాడు. జూబ్లీ హిల్స్లో ఉన్న తన ఇంటి ముందు పోర్టికోలో పెట్టిన కారు తీసుకుని బయటికి రాబోతూ, మన డీజిల్ అంబాసిడర్ని బయటికి తీయి, దాన్ని వాడి చాలా రోజులైంది కదా, సర్వీస్ చేయించు దగ్గరుండి అని డ్రైవర్తో చెప్పాడు. అలాగే సార్ అన్నాడు డ్రైవర్. మారుతి కారు అతిరయంగా ముందుకు దూసుకుపోతున్నది. పంజగుట్ట చౌరస్తా దగ్గరకు వచ్చేలోగా 4 స్కూల్ బస్సులు కనపడ్డాయి పిల్లల అరుపులతో. గణపతి బ్రోకర్ ద్వారా అరేంజ్ చేసిన ఫ్లాటు చాలా బాగుంది. గణపతికి దుర్గ విషయం చెప్పక తప్పలేదు. అతడే దగ్గరుండి ఆ ఫ్లాట్లోకి కావలసిన సోఫాలు, డోర్ కర్టెన్లు, ఫ్రిడ్జ్, ఎయిర్ కూలర్ వంటి ఇంట్లోకి కావలసిన అన్ని సామాన్లు ఏర్పాటు చేశాడు. తను గణపతితో చెప్పాడు, నీకు భరద్వాజకు తప్ప ఈ విషయం మరో కంటికి తెలియకూడదు అని. నా సంగతి నీకు తెలుసు కదా గురు అన్నాడు గణపతి కొబ్బరి నీళ్లు తాగుతూ. అవును, నువ్వు భోజనం మానేసిన నీలో మార్పేమీ కనపడటం లేదేమిరా, రోజుకి 8 బొండాలు నీళ్లు తాగుతున్నావు? 24 గంటకొకటి చొప్పున. రాత్రులు కూడానా? అలారం పెట్టుకొని మరీ. తను విజయం సాధించబోతున్నట్లుగా తాళగరేశాడు గణపతి. ఎదురింటి అమ్మాయి దారిలో పడుతోందా మరి? చెప్పాను కదా, అన్నం తినటం మానేశానో లేదో, ఇద్దరం కలిసి గుడికెళ్ళొచ్చాము. స్లో అండ్ స్టడీ అన్నారు కదా పెద్దలు, అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాను. సిగ్గుపడుతున్నట్టుగా తల ఉంచుకున్నాడు. స్వామీజీ చెప్పింది జరగటం మాత్రం నిజం, విజయం మనదే, రమ నాదే. కోటి దాటుతూ ఉండగా టైం చూసుకున్నాడు అమరేంద్ర. దిల్షుక్ నగర్ బస్టాండ్ దాటి సాయిబాబా గుడి దగ్గర టర్న్ తీసుకుని కుడివైపుకు తిరిగాడు. ఆదివారం అవ్వటంతో గుడి ముందు చాలా వెహికల్స్ ఉన్నాయి. కారు పార్క్ చేసి బూట్లు విప్పి అందులోనే పడేశాడు. టైం చూసుకుంటే 9 అయింది. దుర్గ వచ్చి లోపల ఉండాలి. తెలియని ఉద్వేగంతో ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. పంపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్తే 2 వైపులా క్యూలు పెద్దవిగానే ఉన్నాయి. దుర్గ ఎక్కడుందా అన్నట్లు నలువైపులా చూశాడు. ఆడవాళ్ళ క్యూలో అందరినీ చూశాడు కానీ కనపడలేదు. అదేమిటి, తనకంటే ముందు వచ్చి ఉంటుందనుకున్నాడు. టైం చూస్తే 9:05. ఆత్రంగా అటు ఇటు చూస్తున్న అతడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. సాయిబాబా విగ్రహం ఎదురుగా హాల్లో కూర్చున్న వాళ్ళల్లో ఉంది దుర్గ. ఆమె అమరేంద్ర కోసమే అన్నట్టుగా తల తిప్పటంతో ఆమెను చూశాడు. అతడి కళ్ళు ఆనందంతో విశాలమయ్యాయి. తన వైపు అడుగులు వేస్తున్న అతన్ని చూస్తూనే దుర్గ లేచి నిలబడింది. వచ్చారా అన్నట్లుగా చూస్తూ, ఎంతసేపు అయింది వచ్చి? 5 నిమిషాలైంది అన్నది పక్కనున్న పెట్టెను చేతిలోకి తీసుకుంటూ.
అమరేంద్ర దాన్ని ఆమె చేతిలో నుంచి తీసుకుని వెనక్కు తిరిగాడు. పూజ చేయించి వెళ్దామా సంశయిస్తూ చిన్నగా అడిగింది. అతడేమంటాడు అన్నట్లు పెట్టి కారులో పెట్టొస్తాను. 5 నిమిషాల లోపలికొచ్చాడు. వస్తూ కొబ్బరికాయ పూజా ద్రవ్యాలు కొనుక్కొని పూజకు టికెట్ తీసుకున్నాడు. వాటిని పూజారికి ఇవ్వగా కొబ్బరికాయను బయట కొట్టిరండి అన్నాడాయన. అమరేంద్ర అందుకుని దుర్గకిచ్చాడు కొట్టి రమ్మన్నట్లుగా. దుర్గ బయటకొచ్చి కాయను కొట్టి 2 చెప్పులు తీసుకుని లోపలికొచ్చింది. మీ గోత్రం చెప్పాడు అమరేంద్ర. మీ పేరు అమరేంద్ర. ధర్మపత్ని పేరు క్షణం తడబడిన దుర్గ అన్నాడు తేరుకుని. ఆ మాటకు దుర్గ ముఖం ఆనందంతో వికసించింది. ఆ క్షణానే తమ వివాహమవుతున్నంత ఉద్విగ్నతతో అమరేంద్ర ముఖంలోకి చూసింది. సరిగ్గా ఆ సమయంలోనే మంగళ వాయిద్యాలతో ఏదో ఊరేగింపు గుడి ముందు నుంచి వెళుతూ ఉండటం చాలా శుభసూచకంగా అనిపించింది దుర్గకు. అతను బిగుసుకుపై నిల్చున్నాడు. ధైర్యంగా శ్యామల అని చెప్పు ఉండాల్సింది తాను అనుకున్నాడు. తప్పు చేసిన వాడిలా తల ఉంచుకున్నాడు. పూజ అయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఇద్దరూ బయటకు వచ్చారు. ముందు అమరేంద్ర, వెనగ్గా దుర్గ. నడుస్తూ ఉంటే ఇద్దరు అడుగులు తడబడుతున్నాయి. కొత్త జీవితంలో అడుగు పెడుతున్న క్షణం అయినా ఇద్దరు ఊహించని క్షణాలే. కారు దగ్గరకు వచ్చి స్టీరింగ్ తలుపు తీసి కూర్చుని వంగి అటువైపు తలుపు తెరిచాడు. దుర్గ వచ్చి కూర్చుంది మౌనంగా. ఏసీ ఆన్ చేయమంటావా అడిగాడు. నాకేం భయం వేయటం లేదు అంది. భయం పుడితేనే ఏసీ వేసుకుంటారా చిన్నగా నవ్వుతూ అన్నాడు అమరేంద్ర. పైకి బెంగంగా మాట్లాడుతున్నా ఆమె కలవరపడుతున్నట్లుగానే అర్థమవుతోంది. భయం పుడితేనే చలికాలంలో చెమట పట్టేది అంది పేలబపు నవ్వుతూ, చేతిలోని తెల్లని జేబు రుమాలతో చెంపలు అద్దుకుంటూ. అమరేంద్ర పక్కపక్క నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు. ముఖాన్ని జేబు రుమాలతో అద్దుకోవటం కూడా చెమట పట్టినప్పుడే అన్నాడు. ఒక్క క్షణం ఆగి, దుర్గా ఐ లైక్ యూ హృదయాంతరాళాల్లో నుంచి వెలికొచ్చింది ఆ మాట ఆప్యాయతతో తడిసి. ఆమె సిగ్గుగా అతడి వంక తలెత్తి చూసింది. మన వివాహాన్ని సాయిబాబా ముందు నమోదు చేసుకున్నాం కదా అన్నాడు భుజం మీదుగా తన ఎడం చేయి వేసి చిన్నగా నొక్కుతూ. 3 నెలల తర్వాత విడిపోవటం కూడా ఆయన ముందేనా చట్టుకున్న బిగుసుకుపోయాడు అమరేంద్ర. ఆమె ఆ మాటలు గరుకైన తాళ్లలా తన కాళ్లకు బంధాలై తనను లోయలోకి లాగుతున్నట్లే అనిపించింది. రామ్ చరణ్ స్వామి గర్జనలు వినపడుతున్నాయి. కారుకు సడన్ బ్రేక్ వేసి రోడ్డు పక్కన ఆపాడు. భయంతో అతని ముఖం నల్లబడి బిగుసుకుపోయింది ఆ క్షణాన. దుర్గా అన్నాడు పిడికిలు బిగించి స్టీరింగ్ మీద కొడుతూ. దుర్గ బిత్తరపోయింది అతడి ప్రవర్తనకు. అయోమయంగా అతని మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. అతడు ఉన్నట్లుండి ఎందుకు అలా అయ్యాడో అర్థం కానట్లుగా. అతడు తాలెత్తి ఆమెను తీక్షణంగా చూస్తున్నాడు. అతడి కనుగుడ్లో చింత నిప్పుల్లా ఎర్రబడిపోతున్నాయి. దుర్గా, ఇంకెప్పుడు నా దగ్గర 3 నెలలు అంటూ మాట్లాడబోకు. మనం ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత పదే పదే దాని గురించి మాట్లాడుకోవటం నాకు ఇష్టం లేదు. ప్రతి క్షణం దాన్నే గుర్తుకు తెచ్చుకోవటంలో వచ్చే లాభం ఏంటి? చాలా నిష్కర్షగా అన్నాడు. ఆమె అతి కష్టం మీద నోరు తెరిచి సారీ అన్నట్టుగా గొణిగింది. ముందుకు అతి వేగంగా ఆ ఇరుకు రోడ్లలో పోతున్న ఆ కారులో కూర్చున్న ఆమె గుండె దడదడలాడింది అతడి మాట తీరుకు అతడి చూపులకు. కారు 8 అంతస్తుల డీలక్స్ ఫ్లాట్ గేట్లో నుంచి లోపలికి వెళ్ళి పార్కింగ్లో ఆగింది. ముందు అమరేంద్ర దిగాడు, తర్వాత దుర్గ దిగింది. అమరేంద్ర వెనక సీట్లో పెట్టి ఉన్న ఆమె పెట్టి చేతిలోకి తీసుకుని డోర్ లాక్ చేసి లిఫ్ట్ దగ్గరకు నడిచాడు. లిఫ్ట్ తెరిచి గ్రిల్లు మూసి 6 నెంబర్ నొక్కాడు. పైకి వెళ్ళసాగింది లిఫ్ట్. ఆమె భుజం మీద చేయి వేసి, మనిద్దరూ నూతన జీవితంలో కాలు పెడుతున్నాం అన్నాడు ఆప్యాయంగా ఆమె ముఖంలోకి చూస్తూ. తన భుజాన ఉన్న అతడి చెయ్యి మీద చెయ్యి వేసింది దుర్గ. పైకి వెళ్తున్నాం స్వర్గంలోకి అన్నట్టుగా తాలెత్తింది. ఆ క్షణాన అలా పైకి వెళుతున్న ఆమెకు ఎంతో థ్రిల్లింగ్గా ఉన్నట్లు అనిపించగా, అంతకు కొద్దిసేపటి క్రితం అనుభవించిన భయాన్ని కూడా మర్చిపోయి మెరుస్తున్న కళ్ళతో అతడి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ 4 కళ్ళల్లో 1000 దీపాల వెలుగు. ఉన్నట్లుండి వాళ్ళను ఊహా ప్రపంచంలో నుండి బయటకు లాగుతున్నట్టుగా లిఫ్ట్ ఆగింది. ఇద్దరూ ఒకేసారి ఉలిక్కిపడ్డట్టుగా తాలెత్తి తలుపు మీద చూశారు. 6 అంతస్తు. మనం దిగాల్సిన ఫ్లోర్ వచ్చింది అన్నాడు అమరేంద్ర. అతడి ఆ మాట సరిగ్గా గుండెల్లో గుచ్చుకున్నట్టుగా విలవల్లాడింది దుర్గ. తన సంసార జీవితానందం ఇంత క్షణికమా? తలుపు తీసి బయట కాలు పెట్టబోతున్న అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. అతడు తల తిప్పి ఆమె ముఖంలోకి చూశాడు. తడతడలాడుతున్న గచ్చు మీద అడుగులు వేస్తున్నారు ఇద్దరు. 605 అనే నెంబర్ ఉన్న వాకిటి ముందు ఆగాడు అమరేంద్ర. జేబులో నుంచి తాళం తీసి తలుపు తెరిచి లోపలికి నెట్టాడు.
ఒక్కసారిగా రోజ్ గార్డెన్ ఎయిర్ ఫ్రెషనర్ వాళ్ళని చుట్టుముట్టింది. లోపలికి ఆహ్వానిస్తున్నట్లుగా వెల్కమ్ అంటూ ఆమె ముఖంలోకి చూసి ముందు కుడికాలు పెట్టు అన్నాడు. ఆమె చిరునవ్వుతో కుడికాలు లోపలికి పెట్టింది. అతడు చేయి పట్టుకుని ఆమె పూర్తిగా లోపలికి రాగానే అతడు తలుపు మూసేశాడు. అప్పటికే వెలుగుతున్న లైటు, శబ్దం లేకుండా తిరుగుతున్న ఫ్యాను వాళ్ల ఉద్వేగాన్ని మరింత రెచ్చగొట్టసాగాయి. ఆమె తన అందంతో ఆ గదికి మరింత అందాన్ని చేకూరుస్తోంది. వంట ఇంట్లో ఫ్లాస్క్లో నీకు ఇష్టమైన చిక్కటి కాఫీ రెడీగా ఉంది. రెండు కప్పుల్లో పోసి తెచ్చినా సరే, ఒకే కప్పుతో ఇద్దరం తాగుదామన్నా సరే, అది నీ ఇష్టం అన్నాడు. మీరిక్కడికి వచ్చే వచ్చారా? ఆ ఏర్పాట్లకు విస్తుపోతూ అడిగింది దుర్గ. కాదు, ఇవన్నీ నా ప్రియమిత్రుడు గణపతి 10 నిమిషాల క్రితం వరకు ఇక్కడ ఉండి చేసిన పనులు అన్నాడు నవ్వుతూ. దుర్గ వంటింట్లోకి వెళ్ళింది. తర్వాత 2 నిమిషాల్లోనే 2 కప్పుల కాఫీ ట్రేలో పెట్టుకుని వచ్చి అమరేంద్ర ముందున్న టేపాయి మీద పెడుతూ బాగుంది అంది. ఏమిటి, కాఫీ అప్పుడే రుచి చూసావా? కాదు, బాగుంది ఇల్లు. ముందు కాఫీ తాగు, తర్వాత ఇల్లు చూడు అన్నాడు. ఇద్దరు చెరో కప్పు అందుకున్నారు. కాఫీని ఒకే కప్పుతో తెస్తామనుకున్నాను అన్నాడు నునుపైన ఆమె ఎర్రటి చెంపల వంక చూస్తూ. సగం తాగిన తర్వాత మార్చుకుంటే మరింత రుచిగా ఉంటుందేమో అనిపించింది. ముఖం కందిపోతూ ఉండగా తల వంచుకుని అంది. అమరేంద్ర తలుపులు మూసి ఉన్న ఆ గదిలో తలెత్తి పైకే చూస్తూ పకపకా నవ్వాడు. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కపోయాడు. కళ్ళెత్తి కాఫీ కప్పును పెదవుల దగ్గరకు చేర్చుకోబోతున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ చటుక్కున శ్యామలు గుర్తొచ్చింది అతడికి. 2 రోజుల క్రితం ఆమెతో కలిసి కాఫీ తాగుతూ ఉండగా జరిగిన సంఘటన గుర్తుకొచ్చి బిగుసుకుపోయాడు. దుర్గ అతడి వంక వింతగా చూసింది. అతడు కళ్ళు మూసుకుని పెదవులు బిగబట్టి దవడలు విరిగేలా నొక్కుకున్నాడు. కొద్ది క్షణాలు తనను తానే నిగ్రహించుకుంటున్నట్లుగా అతన్ని చూస్తుంటే ఆమెకు అయోమయంగా ఉంది. ఏమిటి మనిషి, క్షణక్షణానికి మారే అతడి ప్రవర్తన తీరు తన జీవితంలో 3 నెలల ఆనందాన్నైనా పూర్తిగా అనుభవించనిస్తుందా అనుకుంది. ఆమెను భయం ఆవరించుకుంది. తను అంతు తెలియని ఏదైనా ఊబిలో ఇరుక్కుపోవటం లేదు కదా. అతడు కాఫీ కప్పున టీపాయ్ మీద పెడుతూ నీదైందా అన్నట్టు చూశాడు. దుర్గ కూడా ఖాళీ కప్పున టీపాయ్ మీద పెట్టి లేచి నిలబడింది. అతడు లేచి ఆమె భుజం పట్టుకుని పద బెడ్రూమ్ చూపిస్తాను అన్నాడు. దుర్గ అతడి నడుం చుట్టూ చెయ్యి వేసి అతడే తనకి ఆధారం అన్నట్లు అతడి మీద పూర్తిగా ఒరిగిపోయింది. బెడ్రూమ్లో కాలు పెట్టారు ఇద్దరు. అక్కడ తెల్లటి దీపం తెల్లటి గచ్చును మరింత తెల్లగా మెరిపిస్తోంది. ఏసీ ఆన్ చేసింది. పెర్ఫ్యూమ్ వాసన వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ శరీరాలను మరింతగా బంధించి వేస్తున్నది. ఇదే మన స్వర్గం అన్నట్లుగా తమకంగా చూశాడు అమరేంద్ర. గది మధ్యగా మంచాలు, దానిమీద తెల్లటి దుప్పట్లు, వాటి మీద చల్లి ఉన్న మల్లెలు, ఓ పక్కగా డ్రెస్సింగ్ టేబుల్, మరొక పక్క వార్డ్రోబ్, కిటికీలకు గులాబీ పూల అద్దకంతో ఉన్న తెల్లటి తెరలు. ఆమెను అలాగే పట్టుకుని వార్డ్రోబ్ తెరిచాడు. దాని నిండా చీరలు. ఇవన్నీ నీకోసమే అన్నాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని వాటిని అతడిని మార్చి మార్చి చూడసాగింది. ఎందుకు ఇవన్నీ? 0 నాకు ఇష్టం లేదు, 9 నేను ఇష్టపడే అంకె, అందుకే 115 కొన్నాను అన్నాడు. 3 నెలలకే ఇన్నా? నోరు తెరిచి అడగబోయి అతడిచ్చిన వార్నింగ్ గుర్తుకురాగా మాటలను మింగేసుకుంది బలవంతాన. అతడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. సాయంత్రం 6 గంటలు దాటింది. చీకటి పడి చలి మొదలైంది. కోటగోడ లాంటి కాంపౌండ్ వెనకాల లాన్లో స్వెట్టర్ వేసుకుని మంకీ క్యాప్ పెట్టుకుని కూర్చుని ఉన్నాడు రఘువర్మ. ముందు టీపై, దానిమీద చిక్నెక్ డీలక్స్ విస్కీ బాటిల్. పక్క గెడ్డిలో సీనప్ప కూర్చుని ఉన్నాడు. వేయించిన జీడిపప్పు నోట్లో వేసుకుంటూ ఉండి ఉండి ఓ గొక్క విస్కీ తాగుతున్నాడు రఘువర్మ. సీనప్ప మౌనంగా ఆయన అవసరాలను గమనిస్తూ అందిస్తున్నాడు. సెల్ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చాడు పవన్. రఘువర్మ తాలెత్తి కొడుకు వంక చూశాడు. ఎవరు మాట్లాడుతున్నది అన్నట్లుగా. అతడు మాట్లాడటం పూర్తి చేసి సెల్ ఆఫ్ చేసి తండ్రి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. ఖాళీ అంటూ, ఏమిటా, డబ్బులు తీసుకోవటమేనా వేధవా, పని ఏమన్నా చేసేది ఉందా విసుగ్గా అడిగాడు. సీనప్ప వంక తిరిగి, లోపలికి పోయి ఎక్కువ కోడీలు వేయించుకురారా అన్నాడు ఖాళీ గ్లాసు అతడి వైపుకు జరుపుతూ. సీనప్ప లేచి సీసాలో అది గ్లాసులోకి ఉంచి కొద్దిగా సోడా కలిపి 2 ఐస్ క్యూబ్స్ వేసి భుజానుకున్న తువ్వాలకు చేయి తుడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. అతడు అటు వెళ్ళగానే, ఇవాళ ఓ వింత సమాచారం అందింది నాన్న అన్నాడు హుషారుగా పవన్. చెప్పమన్నట్లుగా తాలెత్తి కొడుకు వంక చూశాడు రఘువర్మ.
అమరేంద్ర ఇవాళ ఉదయం ఓ అమ్మాయితో కలిసి దిల్షుక్ నగర్లో ఉన్న ఓ ఫ్లాట్లోకి వెళ్ళాడు. ఉదయం 10 గంటలప్పుడు సాయంత్రం 4 గంటల వరకు కాపలా కాసినా దాంట్లో నుంచి అతడు బయటకు వచ్చిన జాడలేదు. వెనక నుంచి పైపులు పట్టుకుని దిగి పారిపోయాడంటావా అన్నాడు రఘువర్మ ఎగతాళిగా కొడుకు వంక చూస్తూ. పవన్ నెమ్మదిగా అన్నాడు, అది కాదు సంగతి, ఆ అమ్మాయి అసలు ఎవరా అని. నీకు ఈ సంగతి చెప్పింది ఎవరు? కాళీ. రఘువర్మ పక్కపక్క నవ్వాడు. నీ అంత వెధవే, వాడు కూడా. అది శ్యామలై ఉంటుంది. అమరేంద్ర పరాయి ఆడపిల్లలతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగే మనిషి కాదు. ఆ కాళీగాడు నీకు చెవుల్లో పూలు పెడుతున్నాడు. లేదు నాన్న, కాళీని అంత తేలిగ్గా తీసేవ్వకు అన్నాడు పవన్ సీరియస్గా. ఆయన గుప్పెటితో జీడిపప్పు తీసుకొని నోట్లో పోసుకొని కరకర నవ్వులుతూ, నాకంతా వెధవలే దొరికారు, పూర్తిగా దాని సంగతి కనుక్కోనరా అన్నాడు. పవన్కి కోపం వచ్చింది. లేచి కారు దగ్గరికి విసివిసా నడవసాగాడు. రఘువర్మ ఉన్నట్టుండి చెయ్యెత్తి ఊపుతూ, ఒరే పవన్ ఇలా రారా అన్నాడు. పవన్ వచ్చి విసుగ్గా తండ్రి వంక చూశాడు. శ్యామల ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర? ఉంది. ఓ పని చెయ్యి, శ్యామలకు ఫోన్ చేసి పొద్దుటి నుండి అమరేంద్ర కోసం ట్రై చేస్తున్నాను, దొరకటం లేదు. ఉదయం వాడు నువ్వు కలిసి దిల్షుక్ నగర్లో కారులో వెళ్తుండగా చూశాను, అటునుంచి వాడు ఎటైనా వెళ్ళాడా ఏమిటి అంటూ అడుగు. వాడితో వెళ్ళింది శ్యామలే అయితే అమరేంద్ర ఎక్కడుందో చెప్తుంది. కాదు, అది ఓ ఆటంబాంబే పేలు ఊరుకుంటుంది అంటూనే గ్లాస్ ఎత్తి అందులో ఉన్న విస్కీనంతా గడగడా తాగేశాడు రఘువర్మ. రాత్రి 7:40 చెన్నై నుండి వచ్చే ఎయిర్లైన్స్ విమానంలో వస్తున్నట్టుగా రామనాథం ఫోన్ చేశాడు. ఫుల్ హ్యాండ్స్ స్వెట్టర్ వేసుకుని 6:30 నుండి బయలుదేరాడు అమరేంద్ర. జాతకం చూపించిన రోజునే రామనాథం గారితో చెప్పాడు, మనకు ఉంగరాలకు కావలసిన రాళ్లను మీకు తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించాలి అంటూ. మనం మద్రాసు వెళ్ళి తెచ్చుకోవటమే, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచివి దొరుకుతాయి అన్నాడు రామనాథం. అయితే ఆ పని మీరే చేసి పెట్టాలి అన్నాడు అమరేంద్ర. అలాగే, 15 రోజుల్లో మళ్ళీ నేను ఎట్లాగైనా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు తెస్తాను. ఓహో, 15 రోజులు కాదు, 2-3 రోజుల్లో కావాలి. ఓ పని చేయండి, మద్రాసుకు రాను ఫోను ఫ్లైట్ టికెట్స్ తెప్పించిస్తాను, మీరు ఎప్పుడు వెళ్ళగలరో చెప్పండి అన్నాడు అమరేంద్ర ఆలస్యాన్ని భరించలేనట్లుగా. నేను ఉదయమే కదా వచ్చింది, ముసలివాణ్ణయ్యా బాబు. ఆయన చిన్నగా నవ్వాడు, విశ్రాంతి కావాలి అన్నట్టు. ఎల్లుండి వెళ్ళండి, రేపు రెస్ట్ తీసుకుని, ఫ్లైట్లోనే కదా శ్రమ ఉండదు. నువ్వు కూడా రాకూడదు అన్నాడు రామనాథం నసుగుతున్నట్టుగా. నేను దేనికి? అవి చాలా ఖరీదైనవి, ధరలా స్థిరంగా ఉండవు. వాటి మంచి చెడ్డలు నేను చూస్తాను, ధరలు నువ్వు మాట్లాడదు కానీ. ఆయన సంశయం అర్థమైనట్లుగా నవ్వి, మీరంటే నాకు ఎంతో గౌరవం, ఆ గౌరవాన్ని అలాగే ఉండనియండి. అవి ఎన్ని లక్షలు విలువైనవైనా పర్వాలేదు, మీరే మాట్లాడి తీసుకురండి చాలా దృఢంగా అన్నాడు అతను. దాని ఫలితమే ఆయన మద్రాసుకు ఆదివారం వెళ్ళటం, ఈ రోజున ఉదయం వాటిని కొనటం, తిరిగి సాయంత్రం ఫ్లైట్లో బయలుదేరటం. కారు పార్క్ చేస్తూ ఉండగా ఫ్లైట్ కూడా వచ్చింది. తర్వాత 10 నిమిషాలకు రామనాథం బయటకు వచ్చాడు. ఎదురు వెళ్ళి ఆయన చేతిలోని సూట్ కేసును అందుకుంటూ కారు దగ్గరకు తీసుకొచ్చాడు ఆయన్ని. కారు బయలుదేరుతూ ఉండగా, చాలా అయిందయ్యా, 2,40,000 రెండు కలిసి అన్నాడు. పర్వాలేదు. కారు ఖైరతాబాద్లో రామనాథం ఇంటి ముందు ఆగగానే దిగి లోపలికి వెళ్ళారు ఇద్దరు. కాళ్ళు చేతులు కడుక్కుంటూనే, అమ్మి 2 కాఫీలు తయారు చేయి అన్నాడు భార్యతో. ఆయన బట్టలు మార్చుకుని శాలువా కప్పుకొని వచ్చి తన ఈజీ చైర్లో కూర్చుని పాందాన్ని తెరిచి తమలపాకులు తీసి తుడుచుకుంటూ, మనిషి జీవితం ఎన్నో సమస్యలతో ఒత్తిడులకు లోనవుతూ ఉంటుంది. ఏ గ్రహాల వల్ల ఆ ఇబ్బందులు కలుగుతున్నాయో తెలుసుకుని వాటిని ప్రార్థించి శాంతింపచేయాలి. రత్నాలు మణులు మాణిక్యాలు ధరించడం వలన ఆ పని సులభతరమవుతుందనేది శాస్త్రం అన్నాడు నవ్వుతూ. తమలపాకులు వేసుకున్న తర్వాత పాన్ డబ్బాను కింద పెట్టి చేతి వేలుకున్న సున్నాన్ని పక్కనున్న గుడ్డకు తుడుచుకొని లేచి వెళ్ళి మద్రాసు నుంచి తెచ్చిన పెట్టెలో నుంచి చిన్న ముఖమల సంచి తీశాడు. దానిలో 2 ప్లాస్టిక్ డబ్బాలున్నాయి. ఒకటి అమరేంద్రకిస్తూ, ఇది వజ్రం అన్నాడు. ఒకవైపు నుంచి వెలుగుతున్న దీపపు కాంతిలో తళతళా మెరిసిపోతున్నది అందులో ఉన్న తెల్లని రాయి. ఇది 1.5 క్యారెట్స్ బరువుంది, దీన్ని వెండి ఉంగరంలో పొదిగించాలి. శుక్రుడు కళత్రకారకుడు, దీనివల్ల ఆరోగ్యం భవిష్యత్తు చాలా బాగుంటాయి, దీర్ఘాయుష్యను ప్రసాదిస్తుంది. దీన్ని శుక్లపక్షంలో 1 శుక్రవారం భక్తుడి చేత ఉంగరంలో పెట్టించాలి. మరుసటి శుక్రవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి శుచి అయి ఓం ఘం శుక్రాయ నమః అని 108 సార్లు జపించి కుడి చేతి చిటికిన వెలుగు ధరించాలి. ఇదిగో ఇక ఇది అంటూ 2 డబ్బా ఇచ్చాడు అమరేంద్రకు.
ఇది నీలం, శని ఆయుష్కారకుడు, ఆయనకు ప్రియమైంది ఇది. దీనికి పంచలోహాలతో చేసిన ఉంగరాన్ని ఉపయోగించాలి అన్నాడు ఆయన. నీలం రంగులో ఉన్నదాన్ని చూస్తున్నాడు అమరేంద్ర. ఇది 3 క్యారెట్లుంది, దీన్ని రేపు శనివారం ఉంగరంలో పెట్టేలా చూడాలి. ఆ తర్వాత శనివారం సాయంత్రం సూర్యాస్తమయానికి 2 గంటల ముందుగా వజ్రపు ఉంగరం ధరించేటప్పుడు ఎలా చేస్తారో అలాగే స్నానం చేసి శుచిగా ఓం షం శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపించి కుడి చేతి మధ్యవేలుకు పెట్టుకోవాలి చెప్పాడు. దీని ఫలితం శనీశ్వరుడు ఆయుష్కారకుడని చెప్పాను కదా, జీవితకాలాన్ని పెంచేలా చూస్తాడు. వజ్రం లాగానే ఆరోగ్యము భవిష్యత్తు కూడా బాగుంటాయి అన్నాడు ఆయన. ఇవాళ సోమవారం, 3-4 రోజుల్లో ఈ 2 ఉంగరాలు చేయించాలి కదా, మీకు తెలిసిన భక్తుడికి ఎవరికైనా చెప్పండి అన్నాడు అమరేంద్ర. రామనాథం పక్కన ఉన్న స్టూల్ మీద ఫోన్ అందుకుని నెంబర్ తిప్పాడు. అవతలి ఎత్తిన శబ్దం వినపడగానే చిన్మయాచారి గారు, నేను రామనాథాన్ని అన్నాడు. నమస్కారం చెప్పండి సార్. నువ్వు ఒకసారి మా ఇంటికి వెంటనే రాగలవా? ఒక్క క్షణం అంటూ ఆగి ఎవరితోనో మాట్లాడి, ఉంగరాలు ఏమైనా చెయ్యాలా, వారిని ఇక్కడికి పంపకూడదు అన్నాడు అతను. కాదు, నువ్వే ఇక్కడికి వచ్చి ఉంగరాలకు ఆది తీసుకోవాలి. సరే 10 నిమిషాల్లో వస్తాను, ఫోన్ పెట్టేశాడు అతను. రామనాథం నవ్వుతూ, నేనెప్పుడు ఇతని దగ్గరే ఇస్తాను, మనం కొన్నవి చాలా ఖరీదైనవి, అతడికి ఇవ్వాలి, దానికి నమ్మకస్తుడు కావాలి, ఆ పైన మనం చెప్పిన టైంకి ఫిక్స్ చేయాలి వాటిని అన్నాడు. థ్యాంక్స్ అండి, మీకు చాలా శ్రమిస్తున్నాను అన్నాడు అమరేంద్ర. ఏం పర్వాలేదు, శ్రమే ఉంది కానీ నాకొకటే బాధ, అంతకుమించి మరేమీ లేదు, అవసరం లేకపోయినా ఇంత ఖర్చు పెడుతున్నావే అని. స్వామీజీ మాటలు నిజమైనా అబద్ధమైనా మన జాగ్రత్తలు మనం తీసుకోవటంలో తప్పు లేదు కదా, చాలా దృఢంగా అన్నాడు అమరేంద్ర. ఇదిగో బిల్లు, 2,40,000 అంటూనే బిల్లు ఇచ్చాడు. అక్కర్లేదు అన్నాడు అమరేంద్ర ఇబ్బందిగా దాన్ని అందుకోకుండానే. 3 లక్షలు ఇచ్చావు నాకు వెళ్ళేటప్పుడు, మిగిలిన 60,000 ఇవిగో. అమరేంద్ర డబ్బు అందుకుని అందులో నుంచి 10,000 తీసి ఆయనకిస్తూ, దీన్ని మీరుంచండి అన్నాడు వినయంగా. వద్దు వద్దు, ఖర్చులన్నీ నువ్వే భరించిన తర్వాత ఇంకెందుకు ఇంకా? నా తృప్తి కోసం కాదనొద్దు. లోపల నుండి వాళ్ళ అమ్మాయి కాఫీలు తెచ్చిచ్చింది ఇద్దరికి. ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలాడుతోంది. నాకు 2 మంత్రాలు కాగితం మీద రాసివ్వండి అన్నాడు. ఆయన తెల్ల కాగితాన్ని తీసుకుని దాని మీద రాసిచ్చాడు అమరేంద్రకు. చిన్మయాచారి వచ్చాడు స్కూటర్ మీద. ఆ మోత వింటూనే, అమ్మే ఇంకో కాఫీ కావాలి, లోపల వైపుకు తిరిగి పెద్దగా చెప్పాడు రామనాథం. చిన్మయాచారికి పరిచయం చేశాడు అమరేంద్రను. ఆయనకు వివరాలన్నీ చెప్పి, రేపు ఎల్లుండిట్లో 2 ఉంగరాలు తయారు చేసి రాహుకాలం కాకుండా చూసి వెండి దాంట్లో వజ్రాన్ని, పంచలోహాలతో చేసిన దాంట్లో నీలాన్ని పొదగాలి. అయిన తర్వాత ఎంత అయిందో చెప్పు, డబ్బులు ఇస్తారు. ఇప్పుడేమైనా అడ్వాన్స్ కావాలా? అమ్మాయి తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ, మీరు ఇంటికల్లా పిలిచి ఈ పని అప్పచెప్పారు అంటే నా మీద మీ నమ్మకాన్ని అడ్వాన్సులతో ముడిపెట్టలేను, అంతా అయిన తర్వాతే తీసుకుంటాను అన్నాడు నవ్వుతూ. తర్వాత అమరేంద్ర కుడి చేతి చిటికిన వేలుది మధ్య వేలుది ఆది తీసుకుని వెళ్ళిపోయాడు అతను. ఇక మీరు మృత్యుంజయ హోమం ఏర్పాట్లు చూడాలి అన్నాడు అమరేంద్ర. మద్రాసు వెళ్లబోయే ముందు తెనాలి రామశాస్త్రితో మాట్లాడాను, మంచి పండితుడు, హోమం నిర్వహించడానికి అంగీకరించాడు, మళ్ళీ రేపు ఉదయం మాట్లాడతాను అన్నాడు రామనాథం. అయితే ఒక పని చెయ్యండి, ఈ 50,000 మీ దగ్గరే ఉంచండి, అది అయిన తర్వాత మిగిలిన డబ్బు తీసుకుంటాను. రామనాథం పెద్దగా నవ్వాడు. దానికెంత అవుతుందయ్యా, మహా అయితే హోమానికి జపాలకు కలిసి 5,000, నాకు 10,000 ఇచ్చావు కదా, అందులో చేయిస్తానులే అన్నాడు. అలా కాదు, ఈ 5,000 ఉంచండి, నిష్ఠగా చేసే వ్యక్తులను మాత్రమే పెట్టండి. మరొక విషయం, అంతా చాలా రహస్యంగా జరగాలనేది నా కోరిక. నాకు ముందే చెప్పావు కదా, ఒక పని చేద్దాం, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే మా ఇంట్లోనే చేయిద్దాం, నువ్వు రా, హోమం అయిన తర్వాత విభూతి ధరించి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్దు గాని అన్నాడు. అమరేంద్ర చాలా తృప్తిగా ఆయన వంక చూస్తూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.